కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇటు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దాంతోపాటు విశిష్ట లాభాలు ఉంటాయి. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్ళే రాశి ఇది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశివారు చాలా అవరోధాలు ఎదుర్కొంటారు. కానీ చిత్రం ఏంటంటే ఆటంకాలు వస్తూనే ఉంటాయి, అవి వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. ఆటంకాలు వచ్చినప్పుడు మాత్రం ప్రాణం తీసుకోవాలన్నంత విసుగు వస్తుంది. ఆ కాలంలో భక్తితో అమ్మవారిని పూజించండి. ముగ్గురు అమ్మవారులు ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి కానీ లేదా పరాశక్తి ఉన్నటువంటి దుర్గాదేవి, అంబికాదేవి ఇలాంటి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది కనుక మానసిక ప్రశాంతత మళ్ళీ పొందుతూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రథమార్థం చాలా బాగుంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది కానీ మళ్ళీ ఒడిదుడుకులు ఉంటాయి. అంటే లాభం వస్తూ ఉంటుంది, ఖర్చులు పోతూ ఉంటాయి. రాహువు కేతువు వీరికి చాలా అనుకూలంగా ఉన్నారు. విదేశాలకి వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి ఈ కర్కాటక రాశిలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూల కాలం. అంత తేలికగా వీసా దొరకక అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశాలకు వెళ్ళక బాధపడుతున్న వారు ఈ సంవత్సరం ప్రయత్నిస్తే తప్పక వారికి అనుకూలత లభిస్తుంది, వెళ్ళగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇక వ్యక్తిగత విషయాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అయినా అలా ఇబ్బంది వచ్చినట్టు వచ్చి మళ్ళీ తనంత తానే తొలగిపోతుంది. మబ్బులు కమ్మినట్టే కమ్మి చెదిరిపోయినట్టుగా ఆకాశంలో ఈ రాశివారికి కష్టాలు వచ్చినట్టు కనబడతాయట, టక్కున తొలగిపోతూ ఉంటాయి. ఆర్థికంగా చాలా లాభం ఉంటుంది. ఆ వచ్చినప్పుడల్లా, డబ్బు వచ్చినప్పుడల్లా మానసికమైన అశాంతి లభిస్తూ ఉంటుంది. అదనవాటికి కూడా పెద్ద సమస్య. డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు కొంచెం జబ్బు కూడా వస్తూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం వల్ల చాలా ఇబ్బంది పడతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందే చెప్పినట్టుగా అమ్మవారిని భక్తితో ప్రార్థించుకుంటే ఇలాంటి కండాల్లోంచి బయటపడవచ్చు. ఆస్తి విషయాల్లో ఏం కంగారు పడక్కర్లా, కొనగలుగుతారు. స్థిరమైన ఆస్తులు ఈ సంవత్సరం సంపాదిస్తారు. ముఖ్యంగా ధాన్యంతో వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది. ధాన్యం మిల్లుల వారికి కూడా లాభాలు బాగుంటాయి. అంటే రైస్ మిల్లు వారికి బాగుంటుందన్నమాట. చేపల చెరువుల వారికి మాత్రం కొంచెం నష్టం ఎక్కువగా ఉంది. విదేశీ ప్రయాణం లాభిస్తుంది. ఉన్నత విద్య రాణిస్తుంది. చదువుకున్న పాఠాలన్నీ పరీక్షలో రాయగలుగుతారు, మంచి మార్కులు వస్తాయి. ఉద్యోగులకి పై అధికారుల మెప్పు ఉంటుంది. పెద్దగా ప్రమోషన్లు ఉండకపోయినా చేసే ఉద్యోగంలో ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు. తరచూ ప్రయాణాలు ఉంటాయి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి రాణింపు ఉంటుంది. పుష్యమి వారికి, పునర్వసు వారికి సమాజంలో గౌరవం ఉంటుంది. సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా పునర్వసు పుష్యమి వారికి ఈ సంవత్సరం అధికార యోగం ఉంది, ప్రమోషన్లు ఉన్నాయన్నమాట. ఆశ్లేష వారికి ధనాభివృద్ధి ఉంది, కుటుంబాభివృద్ధి. కుటుంబాభివృద్ధి అంటే పెళ్లి కారి వాడికి పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు పుట్టిన వాడికి పిల్లలు పుట్టడం వల్ల జనం పెరుగుతారు కుటుంబంలో అన్నమాట. వీరు గురు గ్రహాన్ని పూజించడం ఎక్కువ మంచిది. గురు బలం ఉండడం చాలా అవసరం. అనగా బృహస్పతికి సంబంధించిన శ్లోకం సాధ్యమైన తరుగు చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఈ శ్లోకాన్ని ఈ సంవత్సరం ఎక్కువగా పారాయణ చేసుకుంటే గురుబలం కలుగుతుందన్నమాట. దానివల్ల ఏమైనా ఒడుదుడుకులు వస్తే తొలగిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, దానితో పాటుగా 4, 6, 8, 9 ఈ సంఖ్యలు కలిసి వస్తాయి. మాసాల్లో అయితే అంటే ఏప్రిల్, మే ఇలాంటి వాటిలో 4వ తేదీ, 6వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ. అదే మన మాసాల్లో చాంద్రమానం ప్రకారంగా చైత్రం, వైశాఖం ఇటువంటి వాటి కాలంలో 4 అంటే చతుర్థి, చవితి అన్నమాట. 6 అంటే షష్ఠి, 8 అంటే అష్టమి, 9 అంటే నవమి. ఆ తిథులు కూడా వీరికి రాణిస్తాయి. ఇంకా ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారం కొత్త పనులు మొదలుపెట్టుకోవడానికి చాలా మంచిది. ఈ వారాలు కూడా వీళ్ళకి యోగిస్తాయి.
ఏది ఏమైనా కుటుంబ వాతావరణం బానే ఉంటుంది, కుటుంబం వల్ల సహకారం కలిగి మానసిక ప్రశాంతత పొందుతారు. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో ఆనందంగా జీవితం గడుపుతారు. వృత్తి వ్యాపారం అన్నీ బాగుంటాయి, అధికంగా ఆదాయం ఉంటుంది. జీవితంలో భాగస్వాముల వల్ల ఆనందం పొందే కాలం ఈ ఏప్రిల్. అనగా భార్యకి భర్త వల్ల, భర్తకి భార్య వల్ల, ఈ భార్యాభర్తలకి పిల్లల వల్ల, పిల్లలకి తల్లిదండ్రుల వల్ల పరస్పర సహకారం లభిస్తుంది, ఆనందంగా గడపగలుగుతారు. సమాజంలో ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా గౌరవం లభిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉంటుంది. మే నెలలో ఇటు వృత్తి ఉద్యోగం అన్నిటిల్లో ఆనందంగా ఉంటారు, ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, కుటుంబ వాతావరణం బాగుంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మేలో విదేశీయానం కలుసొస్తుంది. జూన్ హఠాత్తుగా లాభాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి, పెట్టుబడులు తిరిగి వస్తాయి. కొంతమందికి రూపాయి పెట్టుబడికి 1000 రూపాయలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. బాగా అభివృద్ధి కలిగే కాలం వీరికి ఈ జూన్ అన్నమాట. జూలై ఈ మాసంలో ఉద్యోగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంది, వేతనాలు పెరుగుతాయి, పదాల అభివృద్ధి అంటే ప్రమోషన్స్ వస్తాయి. మొత్తం మీద ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయాలకు కూడా ఇది మంచి కాలం. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆగస్టులో పెట్టుబడులు ఏం పెట్టినా అవి లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక స్థితి చాలా బాగుండే కాలం మీకు ప్రత్యేకంగా ఆగస్ట్ అన్నమాట. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆగస్టు బాగా కలిసి వస్తున్నది. ప్రయాణాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, చదువుకునే పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది. సెప్టెంబర్లో వృత్తి వ్యాపారం అన్నీ రాణిస్తాయి, లాభాలు కలుగుతాయి, ఇతరులకు కూడా సాయం చేస్తారు. అక్టోబర్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది, గృహ వాతావరణం బాగుంటుంది, సమాజంలో పెద్దవారు గుర్తిస్తారు. అన్ని రకాలుగా అక్టోబర్ కూడా చాలా బాగున్నది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ మరింత బాగున్నది. నవంబర్లో కొత్త వస్తువులు కొంటారు, ఆభరణాలు కొంటారు, చీరలు ఆడవాళ్ళు కొంటారు, మగవాళ్ళు పంచెలు ప్యాంట్లు కొంటారు. ఆడవాళ్ళు కేవలం చీరలే కాకుండా పంజాబీ డ్రెస్సులు వంటివి, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు మొత్తం మీద వారు కొనుక్కోగలుగుతారు. అన్ని రకాలుగా వస్త్ర అభివృద్ధి కలుగుతోంది. సంగీతంతో జీవించే వారికి బాగా కీర్తి వస్తుంది. పాటలు పాడేవాళ్ళకి, గాయని మణులకు, గాయక మణులకు అందరికీ బాగుంది. కుటుంబం ఆనందంగా గడుపుతుంది. నవరత్నాల ఉంగరాలు చేయించుకోవడం చాలా మంచిది. వీళ్ళకి డిసెంబర్లో కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. స్నేహితుల వల్ల లాభాలున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి, ఇదివరకు నష్టమైపోయిన డబ్బు తిరిగి వస్తుంది, అప్పులు వసూలవుతాయి, ఇతరులకు ఇవ్వగలుగుతారు, మీ డబ్బు మీరు తిరిగి పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు, కీర్తి పెరుగుతుంది, ధనాదాయం ఉన్నది. జనవరి కూడా మంచి సామాజిక జీవితం ఉంది, అన్ని రకాలుగా మంచి వాతావరణం. సంగీతం, సాహిత్యం, కళలు ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ రంగాల్లో ఉన్నవారికి జనవరి బాగా కలిసి వస్తుంది. గౌరవం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది. ఉద్యోగులకు కూడా జనవరి రాణించే కాలం. సంక్రాంతి కాలంలో వీళ్ళంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు, మంచి భోజనాలు చేస్తారు, అజీర్ణ వ్యాధులు పీడింపబడవు. వీళ్ళని అజీర్ణ వ్యాధి వీరికి రాదట ఈ నెల. ఫిబ్రవరి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలతో సమస్యలు వస్తాయి, కుటుంబ సభ్యుల్లో తగాదాలు ఉంటాయి, చెడు సహవాసాల వల్ల ఖర్చులు ఎక్కువైపోతాయి, వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళకి జబ్బులు వచ్చే కాలం ఇది. జబ్బు వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోయి గుండెకాయ లబ్బు డబ్బుని కొట్టుకోకుండా డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది, దాంతో జబ్బు పెరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా చికాకులు ఎక్కువగా ఉన్నాయి, పిల్లలకి అశాంతి కాలం. ఈ కాలంలో నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది, లేదా నక్షత్ర జపం చేసుకుంటే ఇంకా మంచిది. మార్చి మళ్ళీ సంతోషకాలం, అదృష్టం కలిసి వచ్చే కాలం. ప్రయత్నాల్లో విజయం పొందుతారు, ఆర్థికంగా బాగుంటారు, ఆర్థికంగానూ బాగుంటారు. ఏదైనా ఈ సంవత్సరం వీరు వీలున్నంత వరకు అమ్మవార్ల అర్చన చేసుకోవటం చాలా మంచిది.